జూలై నెల మీరు చూసారనుకోండి యుక్రెయిన్లో కొన్ని పోర్ట్స్ ముఖ్యమైన ఈ పోర్టు నగరాలు ఉంటాయి చూసారా ఇక్కడ మీకు ఈ ధాన్యాలు ఉంటాయి గ్రెయిన్స్ యుక్రెయిన్ గ్రెయిన్స్ అని అంటారు అంటే యుక్రెయిన్ అంటేనే మీకు బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద యూరోప్ అని చెప్పి చెప్తారు సో మీకు ధాన్యాలు అనేవి యుక్రెయిన్లో విపరీతంగా మీకు దొరుకుతాయి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా హైయెస్ట్ లెవెల్లో చేస్తారు సో ఇప్పుడు యుద్ధం వల్ల పూర్తిగా ఈ గ్రెయిన్స్ అనేవి స్ట్రక్ అయిపోయాయి ఈ స్ట్రక్ అయిపోవడం అయిపోవడం మీకు ఆఫ్రికా దేశాలు అనండి అలాగే తక్కిన ఐరోపా దేశాలు సో వీళ్లకు వీళ్ళు ఈ ధాన్యాలు అనేవి సరఫరా చెయ్యలేకపోయారు మరియు బిహైండ్ ద సీన్స్ మీరు అనుకోండి ఒక సేఫ్ కారిడార్ని ఏర్పాటు చేసి ఈ ధాన్యాలను కొన్ని ఓడల ద్వారా ప్రపంచ దేశాలకు పంపించాలి అనే ఒక ఐడియా ఎవరికి వచ్చింది అంటే భారతదేశానికి వచ్చింది అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఇండియా ఈ పని చేసిందని చెప్పి ఇవాళ ఇవాళ ఎందుకండి మాట్లాడుతున్నారంటే నిన్నంతా కూడా ఈ విషయమే మాట్లాడుకున్నాం ఎస్ జయశంకర్ గారు మీకు ఇవాళ రష్యాలో ఉన్నారు సో మానవ చరిత్రలో ఒక చాలా పెద్ద క్రైసిస్ను ఈ ప్రపంచం ఇవాళ చూస్తుంది మరి దీనిని ఈయన సాల్వ్ చేయగలడా ఇది ఇంటర్నేషనల్ మీడియా ఈరోజు మాట్లాడుతున్న విషయం అలాగే చూడండి ఒక రెండు నెలల తరువాత సెప్టెంబర్ సెప్టెంబర్లో జాప్రోజేషియా అనబడే న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర ఒక భీకరమైన యుద్ధం అంటే ఒక న్యూక్లియర్ కెటాస్ట్రఫీ అనేది రావచ్చు అని చెప్పి ప్రపంచ దేశాలందరూ కూడా భయపడ్డారు ముఖ్యంగా యూరోప్ నాటో వాళ్ళైతే ఏకంగా అణు అస్త్రాలను కూడా సిద్ధము చేసుకున్నారు ఎందుకు ఒకవేళ ఈ జాప్రోజేషియా అనబడే న్యూక్లియర్ ప్లాంట్ అనేది పేలిపోతే ఇందులో నుంచి వచ్చే రేడియేషన్ ఒక యుక్రెయిన్ని కాదండి ఒక రష్యాను కాదు మీకు యావత్ యూరోప్ దేశాలను అంతా కూడా మీకు చుట్టుముట్టి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో ఇది నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా బ్యాక్ ఆఫ్ రష్యా అని చెప్పిన దేశము భారతదేశం అంటే ఈ అణు అస్త్రాల వల్ల ఈ అణుశక్తి వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందో రష్యాకు వివరించి ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి రష్యా వాళ్ళ చాలా ముఖ్యమైన న్యూక్లియర్ ప్లాంట్స్ అనేవి భారతదేశంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు కూడుంగోళం అంటాము కల్పాకం అంటాము ఇవన్నీ కూడా రష్యా వాళ్ళకు సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్స్ అలాంటిది ఆ రష్యాకు ఇది చాలా చాలా ప్రమాదము దయచేసి జాప్రోజేషియా దగ్గర ఈ యుద్ధము చెయ్యకండి అని చెప్పి ఆపిన దేశము భారతదేశం సో ఇప్పుడు ఇండియాకు ఉండే లీవరేజ్ ఏంటి అంటే అడ్వాంటేజ్ ఏంటి ఇండియా ఈ పని ఎలా చెయ్యగలదు రష్యాను వీళ్ళు ఎలా ఆపగలరు అంటే చూడండి ఒకవైపు ఈస్టర్న్ కంట్రీస్ ఇంకొక వైపు వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే ఒకే ఒక దేశము ఇవాళ ప్రపంచంలో భారతదేశమే అంటే ఇండియా వెస్టర్న్ కంట్రీస్తోనూ మాట్లాడగలదు అట్ ద సేమ్ టైం ఈస్టర్న్ కంట్రీస్ అంటే ముఖ్యంగా రష్యా వీళ్లతో కూడా వీళ్ళు మాట్లాడగలరు మోదీ గారికి డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడే ఈ యాక్సెస్ అనేది ఉంది ఇక్కడ మీరు గమనించారో లేదో ఏప్రిల్ మే నెలలో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇతను మోదీ గారితో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు మన ఇద్దరము కలిసి వ్లాదిమిర్ పుతిన్తో అలాగే జెలెన్స్కైతో మాట్లాడదాము ఒక పీస్ స్టాక్ను మనం ఇనిషియేట్ చేద్దాము అంటే మీకు వ్లాదిమిర్ పుతిన్ డైరెక్ట్గా డైరెక్ట్గా ఇమాన్యువల్ మ్యాక్రోన్తో నేను మాట్లాడను ఎందుకు వీళ్ళు ఈ యుక్రెయిన్ యుద్ధానికి ఫండింగ్ ఇస్తున్నారు ఆయుధాలు ఇస్తున్నారు మళ్ళీ రష్యాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఇమాన్యువల్ మ్యాక్రోన్తో కలిసి మోదీ గారు మీరు నాతో మాట్లాడకండి అతనితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మీరు ఫోన్ చేస్తారా మీరు డిస్కస్ చేస్తారా నేను స్థితిగతులు చెప్తాను అంతే తప్ప ఈ మ్యాక్రోన్ అనేవాడితో నేను మాట్లాడనని పుతిన్ క్లియర్గా చెప్పేశాడు అంటే ప్రపంచ నాయకులంతా కూడా ఏదో ఒక విధంగా రష్యా యుక్రెయిన్తో నెగోషియేట్ చేసి పీస్ స్టాక్స్ అనేవి వీళ్ళు ఇనిషియేట్ చేసి ఈ యుద్ధాన్ని అనే ప్రయత్నాలు ఎంతోమంది చేశారు ఎక్కడా కూడా ఎటువంటి ఫలితం అనేది వీళ్ళకి దక్కలేదు ఈ రోజు ఎస్ శంకర్ యొక్క ఈ డిప్లొమసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇతరు రష్యా ఫారిన్ మినిస్టర్ తో దీనికి సంబంధించిన వ్యవహారాలే చర్చిస్తున్నాడు అలాగే వాళ్ళ యొక్క డిప్లొమేట్స్ రష్యా డిప్లొమేట్స్ అనండి యుక్రెన్ కి అంటే యుక్రెయిన్ తో నెగోషియేట్ చేయగలిగిన రష్యా అధికారులు ఉంటారు చూసారా వాళ్ళతో కూడా మీకు ఎస్ జయశంకర్ గారు మాట్లాడగలడు అంటే మాట్లాడి ఇంత పెద్ద ఒక క్రైసిస్కి ఇతను సొల్యూషన్ చెప్పగలడా అనేదే ఇవాళ మిలియన్ డాలర్ క్వశ్చన్గా అందరికీ కూడా ఉంది అందరూ కూడా ఎదురు చూస్తున్నది ఎందుకంటే చెప్తున్నా కదండి మీకు ఈ వింటర్ అనేది నెక్స్ట్ నెల యూరోప్ దేశాన్ని పూర్తిగా ఇది కప్పి ఉంచుతుంది మీకు ఈ కప్పి ఉంచడము కాదండి యావత్ యూరోప్ మీకు డార్క్నెస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఎనర్జీ లేదు ఆయిల్స్ లేదు మీకు వాళ్ళు ఎలా బతకాలో తెలియని ఒక పరిస్థితి మీకు వచ్చే నెల నుంచి మొదలు కాబోతుంది అంటున్నారు కాబట్టి యావత్ యూరోప్ దేశాలంతా కూడా ఎస్ జైశంకర్ గారు ఈ మ్యాజిక్ చేసి చూపించగలడా మోదీ గారు బిహైండ్ ద సీన్స్ నుంచి వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడి ఇక్కడ వీళ్ళు ఎలా చెప్తున్నారంటే దిస్ ఈస్ నాట్ ద ఈరో ఆఫ్ వార్ అని చెప్పి మోదీ గారు అన్న వెంటనే పుతిన్ గారు కూడా ఎస్ ఎస్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే వీళ్ళు ఏంటంటే ప్రపంచ స్థాయిలో మోదీకి ఉండే పలుకుబడి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ ఈ క్రైసిస్ను మీరు సాల్వ్ చేయగలిగితే రేపు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీకు ఒక పర్మనెంట్ సీటు కూడా వస్తుంది ఈ స్థాయిని అంటే ఇలాంటి ఒక అచీవ్మెంట్ను సాధించిన నాయకుడు మోదీ అని చెప్పి ప్రపంచము చెప్పుకుంటుందనేది ఒక పర్సెప్షన్ అయితే ఇంకొక వైపు చూశారనుకోండి వ్లాదిమిర్ పుతిన్ ఎస్ ఎస్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ అంటున్నాడు అనుకోండి నేను ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను ఈ యుద్ధము నాకు వద్దు ఈ యుద్ధాన్ని అనవసరం నా మీద రుద్దేరు ఇదంతా కూడా యుక్రెయిన్ మీకు అమెరికా వాళ్ళు చేస్తున్న డ్రామా నేను ఇవాళ కూడా యుక్రెయిన్ తో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నానని చెప్పి పుతిన్ అంటే ఇది మోదీ పుతిన్ కలిసి ఒక అనుకరిస్తున్న ఒక టాక్టిక్స్ లాగా ప్రపంచ స్థాయిలో ఇవాళ మాట్లాడుతున్నారు మోదీ గారు ఇలా అనాలి వెంటనే పుతిన్ గారు కూడా అవునండి నాకు అర్థమైంది మీ సమస్య నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఈయన అనడము మీకు గుర్తుందో లేదో ఫిబ్రవరిలో మోదీ గారు ఎందుకండి ఇప్పుడు యుద్ధము అంటే నేను డెబ్బై రెండు గంటల్లో ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతానని చెప్పి ఆ రోజు పుతిన్ చెప్పాడు మొన్నటికి మొన్న రెండే రెండు వారాలు నాకు టైం ఇవ్వండి నేను ఈ సమస్యను సాల్వ్ చేస్తానని మళ్ళీ మోదీ గారికే పుతిన్ చెప్పాడు మరి ఇవాళ వరకు ఇది సాల్వ్ కావట్లేదు అంటే ఏంటి పుతిన్ దగ్గర ప్రాబ్లం లేదు మీకు ప్రాబ్లం అల్లా కూడా యుక్రెయిన్ జెలెన్స్కై ఇప్పుడు జెలెన్స్కై ఎందుకు ఇండియా వాళ్ళ మాట వినడు అంటే మనము రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నాం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యాకు వ్యతిరేకంగా మనము ఓటు వేయడం లేదు మనం అబ్స్టైన్ అయిపోతున్నాం ఇదంతా కూడా యుక్రెయిన్కి ఇష్టం లేదు జెలెన్స్కై ఇష్టపడడం లేదు కానీ ఇన్వేరియబుల్గా వాడు ఒప్పుకొనే తీరాలి ఎందుకు మీకు ప్రపంచంలో ఇవాళ జెలెన్స్కై అనేవాడు ఒక విలన్ లాగా వ్లాదిమిర్ పుతిన్ ఒక హీరో లాగా మీకు ఒక ప్రొజెక్షన్ ఉంది అలాంటప్పుడు ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు రష్యా వెళ్ళినప్పుడు ఈ విషయాలను అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఇప్పుడు చూడండి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ దగ్గర మోదీ గారు అడిగిన ప్రశ్న ఇదే ఈ యుద్ధము చేస్తున్నారు వాళ్ళు అమెరికా మీకు నాటో వాళ్ళు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు మీరు అచీవ్ చేసే విషయం ఏంటి వాడు యూ అచీవ్ ఇది మోదీ గారు ఇమాన్యుయల్ మాక్రోన్ అడిగిన ప్రశ్న జవాబు లేదు మీరు ఏం సాధిస్తారండి యుద్ధము చేసి జవాబు లేదు కానీ అది రష్యాని అడిగారు అనుకోండి వాళ్ళు ఏమంటారు ఇది నా సెక్యూరిటీ సమస్య నా దేశం యొక్క భద్రతకు సంబంధించిన సమస్య నాటో వాళ్ళు యుక్రెయిన్ దాకా వచ్చారంటే రష్యా దాకా వచ్చినట్టే దీనిని నేను ఒప్పుకోను అని వ్లాదిమిర్ పుతిన్ క్లియర్గా చెప్తున్నాడు మరి ఇలాంటి పరిస్థితిలో ఇంత క్లిష్ట పరిస్థితిలో ఇలాంటి మోస్ట్ కాంప్లికేటెడ్ క్రైసిస్లో మీకు ఎస్ జైశంకర్ గారు తన హయ్యెస్ట్ లెవెల్లో డిప్లొమసీని ప్లే చేస్తాడా ప్లే చేసి భారతదేశం ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికిందని చెప్పి ప్రపంచ దేశాలకు చాటి చెప్తాడా ఇది అందరూ ఆలోచిస్తున్న విషయము మరి ఇది జరుగుతుందా జరగదా ఎస్ జయశంకర్ ఒక టూ డేస్ ట్రిప్లో మీకు ఎలాంటి మార్పులు ఉంటాయి ఇది అందరూ మాట్లాడుతున్నారు మరి మీరు ఆలోచించారా ఎస్ జయశంకర్ గారు ఈ ఘనతను సాధించగలడా ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్